హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నేను ఫ్లాగ్స్టాఫ్ అని ఒక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాము, అక్కడ వన్ డే స్టే ఉంటాము అని చెప్పేసి. సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. మేము మా ఫ్రెండ్ వాళ్ళు కలిసి వెళ్తున్నాము అనమాట. యాక్చువల్గా ఇక్కడ మీకు టాప్ చూపిస్తున్నాను. ఇది నేను క్యూ స్టోర్ అని చెప్పేసి ఒక స్టోర్లో తీసుకున్నాను. నాకు తెలీదు ఇది అన్ని స్టేట్స్లో ఉంటుందో లేదో, బట్ నేను డిసెంబర్లో అలాగా తీసుకున్నాను అనమాట. అక్కడ చాలా ఎఫోర్డబుల్గా ఉన్నాయి ప్రైజెస్. ఇప్పుడైతే కంప్లీట్లీ కలెక్షన్ అంతా చేంజ్ చేసేసి మంచి లాంగ్ డ్రెస్సెస్ అలాంటివన్నీ పెట్టారనమాట. అది నేను వింటర్లో అంటే బాగా వింటర్ పీక్ వింటర్లో తీసుకున్నాను కాబట్టి వింటర్ కలెక్షన్ చాలా మంచిగా ఉంది అప్పుడు. సో మీ దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. మేము ఇంకా మార్నింగ్ 8:30-9కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదని చెప్పేసి మధ్యలో ఒక 40 మినిట్స్ అలా జర్నీ చేసిన తర్వాత మధ్యలో ఆగి రైస్ అండ్ టాకోబెల్లో చీజీ ఫియస్టా పొటాటో అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి, చిన్న డబ్బాలో పొటాటో అండ్ దాని మీద చీజ్ వేసిస్తారు. చాలా యమ్మీగా ఉంటుంది. జనరల్గా ఎక్కువ కిడ్స్ తింటూ ఉంటారు, బట్ మా హస్బెండ్కి చాలా నచ్చుతుంది అనమాట. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడ తినేసేసి పార్కింగ్ లాట్లో ఉండి తినేసామన్నమాట. మళ్ళీ డ్రైవ్ చేస్తూ తినడం కొంచెం కష్టంగా ఉంటుంది, కార్ అంతా పడుతుంది అని చెప్పేసి అక్కడే ఆగేసి తిన్నాము. యాక్చువల్గా మా కారు మేము సర్వీసింగ్కి ఇచ్చామన్నమాట. మేము ఒక 1 మంత్ బ్యాక్ ఇదే ప్లేస్కి నేను మా హస్బెండ్ ఊరికి అలా సరదాగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. అప్పుడు మా గ్లౌజెస్, మా షూస్ అన్నీ కార్లో పెట్టాము. మా హస్బెండ్ అది చూసుకోకుండా కార్ని సర్వీసింగ్కి ఇచ్చేశారు. ఇంకా మాకు అవి ఏమీ లేవన్నమాట. సో నేను నార్మల్ షూస్ అలా నార్మల్గా వెళ్ళిపోయాను. తర్వాత కమింగ్ క్లిప్స్లో మీరు చూసి నవ్వుకోకండి, అలా జరిగిందనమాట. అందుకనే చెప్తున్నాను. అప్పుడు ప్రీవియస్గా మేము వెళ్ళినప్పుడైతే స్నో పడుతుంది, బట్ ఇప్పుడు 2 డేస్ ముందే స్నో పడింది, అందుకనే కొంచెం అంత ఇంపాక్ట్ లేదనమాట. ఇంకా మేము ఫ్లాగ్స్టాఫ్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ లంచ్ చేసేద్దామని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఇదేంటంటే 1:30కి అలా క్లోజ్ చేసేస్తారు అనమాట రెస్టారెంట్. ఇంతకుముందు ప్రీవియస్గా 2-3 టైమ్స్ మాకు అలానే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. 1:30-2కి అలా క్లోజ్ చేస్తారు కదా అని చెప్పి 10-15 మినిట్స్ ముందు వెళ్ళాము. కానీ వాళ్ళు చాలా బిజీగా ఉందని చెప్పేసి అస్సలు అలౌ చేయలేదన్నమాట లోపలికి. జస్ట్ 2 తీసుకోండి అని చెప్పేసి 2 ఇచ్చేసారు. అది కార్లో కూర్చొని తినడం కష్టంగా ఉంటుంది కదా, రైస్ అలాంటివి, రైస్ కర్రీ అలా సపరేట్గా ఉంటే కలుపుకొని తినడం కష్టం కదా. సో అందుకని ఫస్ట్ లంచ్ చేసేసి తర్వాత మిగతాది ఏమైనా ఉంటే చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ లంచ్ అయితే చేసేసాము. ఇంకా మాకు రూము చెక్ఇన్ 3:00 ఏమో, ఇంకా సరే అని చెప్పేసి అక్కడ స్నో బౌల్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొంచెంసేపు అలా అలా టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని తర్వాత రూమ్కి వెళ్దాం కదా అనుకున్నాము. అండ్ టైటిల్ చూసి అనుకుని ఉంటారు కదా, ఇంకా అప్డేట్ ఏంటి చెప్పట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటారు కదా. యాక్చువల్గా ఇది నా లైఫ్లో చాలా పెద్ద బిగ్గెస్ట్ అప్డేట్ అనే చెప్పాలండి. ఇది యాక్చువల్గా నా డ్రీము. నా డ్రీమ్ అంటే ఏదో 1 వీక్ బ్యాక్దో 1 ఇయర్ బ్యాక్దో అస్సలు కాదండి. నేను ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచి నాకు ఉన్న ఒక డ్రీము. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు టైం పట్టింది. నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరితో ఆ విషయం ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుంటానా అని ఉంది. నెక్స్ట్ కమింగ్ 2-3 వీడియోస్లో ఖచ్చితంగా నేను అప్డేట్ మీతో షేర్ చేసేసుకుంటానండి. ఆ అప్డేట్ ఏమై ఉంటుంది అని మీరు కనుక గెస్ చేస్తే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ప్రెగ్నెంటా అని మాత్రం కామెంట్ చేయొద్దు, ప్రెగ్నెంట్ అయితే అస్సలు కాదు. అదాంటిది ఏమన్నా న్యూస్ ఉంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మీతో షేర్ చేసుకోకుండా అవ్వదు కదా. సో ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను. ఈ అప్డేట్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు కనుక గెస్ చేయగలిగితే కింద అయితే కామెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ మేమైతే ఇక్కడ స్నోబౌల్లో కొంచెం అలా అలా తిరిగేసి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఆ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, మీరైతే చెక్ చేయండి. ఈ స్నోబౌల్లోనే ఒక చిన్న కెఫే లాంటిది అనమాట. మేము అక్కడ హాట్ చాక్లెట్ తాగుదామని వచ్చాము. యాక్చువల్గా స్నోబౌల్లో ఎక్కువగా స్కీయింగ్ అవి చేస్తూ ఉంటారు. స్కీయింగ్ చేసే వాళ్ళకే రోప్వే కూడా ఉంటుందన్నమాట. ఇంకా మేము స్కీయింగ్ అలాంటివి ఏమి చేయం కాబట్టి రోప్వే అది వెళ్ళడానికి కూడా ఏమి ఉండదు. బట్ అక్కడ చాలా ఎక్కువ జారుతూ ఉంటుందండి, ఎందుకంటే ఎక్కువ స్కీయింగ్ చేసేసి ఆ స్నో అంతా ఇలా ఫ్లాట్ అని అయిపోతూ ఉంటుంది అనమాట. సో అక్కడ ప్రాపర్ షూస్ లేకపోతే మాత్రం చాలా కష్టము. మా హస్బెండ్కి నాకు 2 షూస్ కూడా కార్లోనే ఉండిపోయినాయి కదా. సో చాలా సార్లు స్లిప్ అయినట్లుగా అయిందనమాట. అండ్ మోస్ట్లీ మేము ఎప్పుడు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినా మా ఇద్దరు ఫ్యామిలీస్ ఎక్కువగా కలిసి వెళ్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే చాలా సిమిలర్గా టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మాకు అబ్బా ఏం వెళ్తాంలే ఈ ప్లేస్కి, పలానా ప్లేస్ ఏదో చూసేసాం కదా దానికి సిమిలర్గా ఉంటుందిలే అని బద్దకించే రకం నేను మా హస్బెండ్. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు. కొంతమంది ఏంటంటే యాక్టివిటీస్ చేయాలి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు కదా మనుషులు, బట్ మేము చాలా సిమిలర్గా ఉంటాం అనమాట. అందుకని మోస్ట్లీ మేము కలిసే వెళ్తూ ఉంటాము. అండ్ నేను పర్సనల్లీ అందరితోనూ అంత ఫ్రీగా ఉండలేనండి. అంటే చాలా ఇయర్స్ పరిచయం అయి ఉండాలి అండ్ నాలాగే ఆలోచిస్తూ ఉండాలి. అలాంటి పర్సన్స్తోనే నేను తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతాను.
లక్కీలీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సిమిలర్గా నేను ఎలా ఆలోచిస్తానో 99% అలానే ఆలోచిస్తూ ఉంటారు. అంటే ప్రాపర్గా మనలాగా ఉండే ఫ్రెండ్స్ దొరకడం కూడా చాలా చాలా కష్టము. ఆ విషయంలో మాత్రం నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మేము వెళ్ళిన ఫ్యామిలీ వాళ్ళైతే మాకు చాలా చాలా సిమిలర్గా ఉంటారు. 99 to 100% చాలా సిమిలర్గా ఉంటారనమాట. మా ఫ్రెండ్ అయితే నన్ను ఒక చిన్న సిస్టర్లానే ట్రీట్ చేస్తూ ఉంటుంది మొదటి నుంచి కూడా. అండ్ ఎంత మనలా ఉండే ఫ్రెండ్స్ అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉండడం అన్నది వెరీ కామన్గా జరుగుతూ ఉంటాయండి. అలాంటి సిచ్యువేషన్స్లో నేనైతే ఓ అవునా అని చెప్పి వదిలేస్తాను. దాన్ని ఎక్స్టెండ్ చేయడం, మళ్ళీ ఎదురు చెప్పడం అలాంటివి అయితే అస్సలు చెయ్యను. ఎందుకంటే దానివల్ల చిన్న ఆర్గ్యుమెంట్ వస్తుంది. చిన్న ఆర్గ్యుమెంట్ వస్తే నాకు చాలా చాలా అసలు డిస్టర్బ్ అయిపోతాను చిన్న విషయానికి నేను. సో జస్ట్ స్మైల్ చేసి అవునా అంటాను. తర్వాత నాకేదనిపిస్తే, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేసుకుంటాను. అంతేగాని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకొని దానివల్ల డిస్టర్బ్ అయ్యి అలా ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో అందుకనే నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా అసలు 99% ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి అలా అస్సలు రెడీగా ఉండను. వాళ్ళు చెప్పిన ఒపీనియన్ నాకు నచ్చకపోతే ఓ అవునా అని చెప్పి వదిలేస్తాను అంతే. అందువల్ల ఎక్కువగా కాంప్లికేషన్స్ ఎప్పుడు రావు. బై ది వే విచిత్రం ఏమైందో తెలుసా, 2019లో సేమ్ మా టూ ఫ్యామిలీసే కలిసి ఫ్లాగ్స్టాఫ్కి వచ్చాము. అప్పుడు ఏదైతే రూమ్ బుక్ చేసుకున్నామో అన్ఎక్స్పెక్టెడ్గా అదే రూమ్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా దీనిలో ఇంటీరియర్ అదంతా మాకు బాగా నచ్చిందనమాట. ముందు రోజు శివరాత్రి రోజు కలిసాం కదా, బాగా నచ్చి ఇది బుక్ చేసుకుందాము అనుకున్నాము. కాకపోతే అప్పుడు మేము వచ్చినప్పుడు ఇంటీరియర్ అదంతా కూడా ఇలా లేదు. అంటే దీన్ని వేరే వాళ్ళు ఎవరో కొనుక్కొని ఇంటీరియర్ అంతా చేంజ్ చేసినట్టున్నారు. చాలా చాలా బాగుంది ఫొటోస్లో అదంతా చూసినప్పుడు ఇంటీరియర్. ఒక చిన్న రూమే, రెండు క్వీన్ బెడ్స్ ఉన్నాయన్నమాట. మేము మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా ఒకటే రూమ్ తీసేసుకుంటాము, ఎందుకంటే మేము ఒకరితో ఒకరు బాగా కంఫర్టబుల్గానే ఫీల్ అవుతాం కాబట్టి ఒకే రూమ్ అయితే తీసేసుకున్నాము. ఆ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అదంతా కూడా ఇంతకుముందు వచ్చినట్టే ఉంది ఇక్కడికి, ఇంతకుముందు వచ్చినట్టే ఉంది ఇక్కడికి అని చెప్పి నలుగురం అనుకుంటూ ఉన్నాము. కానీ అదే హోటల్లో మళ్ళీ రూమ్ బుక్ చేసుకున్నామని అయితే అనుకోలేదు. ఇంకా సరే మళ్ళీ మళ్ళీ అదే డౌట్ వస్తుంది, అలానే ఉన్నాయి బెడ్స్, అలానే ఉన్నాయి వాష్రూమ్, అక్కడే ఉంది. అంటే ఇంటీరియర్ అంతా మారింది కానీ ప్లేసులు అయితే అక్కడే ఉంటాయి కదా. సో అలా అలా అనుకుంటూ ఉంటే సరే ఒకసారి ఏమన్నా దొరుకుతుందేమో క్లూ అని చెప్పేసి booking.com లోను దేంట్లోని ఇంతకుముందు బుక్ చేశారు. సో ఇంకా వెళ్ళి దాంట్లోకి వెళ్ళి చూస్తే సేమ్ అడ్రస్ ఉంది. ఇంకా మేము ఓహో అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది సేమ్, బట్ ఇంటీరియర్ కొంచెం చేంజ్ అయింది అని అనుకున్నాము. సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యామన్నమాట. 4 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే హోటల్లో బుక్ చేసుకున్నాము అని చెప్పేసి. బట్ ఇంటీరియర్ అయితే చాలా వరకు చేంజ్ అయింది. అక్కడ చిన్న టేప్ రికార్డర్, ఇలా క్యాసెట్స్ చాలా బాగుంది. ఇంటీరియర్ అయితే బాగుంది. ఇంకా ఈవినింగ్ అలా ఎటైనా డిన్నర్కి వెళ్దాం కదా అని చెప్పేసి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశాము. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ అనుకొని సింగిల్ షోల్డర్ ఉన్న డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాము. నాకు మా ఫ్రెండ్కి మోస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఒక 70% సేమ్ ఉంటాయి, కొన్ని కొన్ని డిఫరెంట్వి ఉంటాయి. బట్ మోడల్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్గానే కొనుక్కుంటూ ఉంటాము. ఇంకా ముందే అనుకొని సింగిల్ షోల్డర్ ఉన్నది వేసుకుందాము అని చెప్పేసి అదైతే తీసుకొని వచ్చాను. నాకు పర్సనలీ సింగిల్ షోల్డర్ ఉన్న డ్రెస్సెస్ చాలా నచ్చుతాయి. సింగిల్ షోల్డర్ ఉండాలి, ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ లాగా ఒక 3-4 inches పైకి అలా ఉంటే నాకు కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి అలాంటి డ్రెస్ ఒకటి తెచ్చుకున్నాను. నాకు ఇప్పటిదాకా రెడ్ కలర్ డ్రెస్ అయితే లేదు, ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ డ్రెస్ అయితే తెచ్చుకున్నాను. అది ఐరన్ చేస్తున్నాను, ఫుల్గా నలిగిపోయింది సూట్ కేసులో పెట్టడం వలన. ఇంకా మా ఫ్రెండ్ అన్నీ తీసుకొస్తారనమాట, కారము ఉప్పు పసుపు దగ్గర నుంచి అన్నీ తీసుకొని వస్తారు. ఇంకా తనతో ఎక్కడికైనా ట్రావెల్ చేశానంటే అమ్మాయ ఏమి తీసుకురావక్కర్లేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇంకా తన ఐరన్ బాక్స్ కూడా తీసుకొచ్చారు, దాంతోనే మంచిగా ఐరన్ అయితే చేసుకుంటున్నాను డ్రెస్ అంతా. అండ్ నాకు పర్సనల్లీ స్టాటిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది, అది కొన్ని డ్రెస్సెస్తోనూ వస్తుంది నాకు. అలానే హెయిర్కి కూడా చాలా ఎక్కువ స్టాటిక్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మాకు ఇక్కడ చాలా డ్రైగా ఉంటుంది అనమాట క్లైమేట్. వచ్చిన కొత్తల్లో స్టాటిక్ ప్రాబ్లం బాగా ఉండేది. అసలు ఏ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి లేకుండా ఉండేది. హెయిర్ మొత్తం నాట్ చేసేసుకొని పెట్టుకునేదాన్ని. కాటన్ డ్రెస్సెస్ తప్ప అసలు ఒక 1 ఇయర్ అయితే ఏమి వేసుకోలేదు. అంటే ఏ డ్రెస్ వేసుకోకుండా లేక అవ్వట్లేదు. అసలు హెయిర్ మంచిగా కట్ చేయించుకుంటాం, దాన్ని స్టైలింగ్ చేసుకుంటాం, దాన్ని ఏం చేయడానికి ఉండట్లేదు అని చెప్పి అప్పుడు రీసెర్చ్ చేశానన్నమాట. దీన్ని స్టాటిక్ అంటారు అని చెప్పి అప్పుడు తెలిసింది నాకు. దీన్ని ఇంకా దీన్ని యూటిలైజ్ చేయడానికి ఏమైనా ఉంటాయా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు చూపించాను కదా స్ప్రే. ఆ స్ప్రే అయితే దొరికింది. ఆ స్ప్రే అయితే నా లైఫ్ని మొత్తాన్ని మార్చేసిందండి. ఎందుకంటే అన్ని డ్రెస్సెస్ వేసుకోగలుగుతున్నాయి, ఇలా డ్రెస్కి కూడా అప్లై చేస్తున్నాను చూడండి. మంచిగా స్టాటిక్ అవ్వకుండా ఉంటుంది, లేకపోతే నాకు క్లైమేట్కి అయితే ఖచ్చితంగా స్టాటిక్ అయిపోయి స్కిన్కి అతుక్కుపోతుంది అనమాట. హెయిర్కి కూడా అలానే అప్లై చేసుకుంటాను. దాని లింక్ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా ట్రై చేయండి ఈ స్టాటిక్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కనుక. సో ఫైనలీ మేమిద్దరం అయితే ఇలా రెడీ
రెడీ అయిపోయాము. మేము ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నామో వాళ్ళదే ఒక చిన్న రెస్టారెంట్ అండ్ బార్ లాంటిది ఉందన్నమాట. సరే అక్కడ కూర్చొని కొంతసేపు ఏదన్నా తినేసి వచ్చేద్దాం కదా అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ అవుట్ సైడ్ సీటింగ్ కూడా ఉంది, మంచిగా ఫైర్ అంటే పర్సనల్గా ఫైర్ పిట్ కూడా ఇచ్చేస్తున్నారు. సరే ఇంకా అక్కడ కూర్చొని కొంతసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే స్నో వల్ల అక్కడ వాళ్ళు ఇచ్చిన సీటింగ్ అంతా కూడా తడిచిపోయింది అనమాట. సో చాలా చల్లగా అనిపించింది. అండ్ మేము డ్రెస్సెస్ కూడా ఫ్రాక్స్ అవి వేసుకున్నాం కదా, చాలా చల్లగా అనిపించింది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా అక్కడ కూర్చొని టైం అయితే స్పెండ్ చేశాము. ఇంకా అక్కడ ఉన్న కాక్టైల్స్ని మేము మాక్టైల్స్గా కన్వర్ట్ చేసుకొని కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాము. బట్ బయట అయితే చాలా చల్లగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అలా లోపలికి అయితే వెళ్ళిపోయాము. బయటివి ఈ ట్రిప్లో మేము ఫస్ట్ టైం డ్యాన్స్ రీల్స్ కూడా చేసామన్నమాట. అంత క్రెడిట్ మా ఫ్రెండ్కి ఇవ్వచ్చు. ఎలా అయినా ఖచ్చితంగా చేద్దాము అని చెప్పి కొన్ని తను సేవ్ చేసుకొని వచ్చారనమాట. నేను పర్సనలీ డ్యాన్స్ పర్సన్ని అస్సలు కాదండి, మీకు తెలుసు. నేను అసలు డ్యాన్స్ రీల్స్ పెట్టడం కానీ అలాంటివి ఏవి చేయను. ఇంకా మా ఫ్రెండ్ ఎట్లయినా చేద్దాము అని చెప్పి పట్టుబట్టారనమాట. ఇంకా సరే అని చెప్పి ట్రై చేశాము, చాలా బాగా వచ్చినాయి. అవన్నీ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, అక్కడికి కూడా వెళ్ళి తప్పకుండా ఫాలో చేయండి. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ లైఫ్ అప్డేట్ అని చెప్పాను కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేసుకుంటాను. సో అక్కడికి వెళ్ళైతే తప్పకుండా ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇక్కడ దాకా ఈ వీడియోని చూశారు అంటే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను, మా ఫ్రెండ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా సరే ఏది బాగుందా అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెంసేపు కూర్చొని లోపలికి వెళ్ళిపోయామని చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే ఫుల్ ఎక్కిరించారు, ఏదో ముసలితో వచ్చినట్టుంది. రెడీ అయినంతసేపు పట్టలేదు, చాలాసేపు రెడీ అయ్యారు ఇద్దరు కలిసి. రెడీ అయినంతసేపు కూడా బయట కూర్చోలేదు అని చెప్పేసి ఫుల్ ఎక్కిరించారు. ఇంకేం చేస్తాం, చాలా చాలా చల్లగా ఉంది. ఎస్పెషల్లీ సీట్స్ అన్నీ కూడా తడిచిపోయినాయి, స్నో పడుతుంటుంది కదా అక్కడ. సో సీట్స్ అన్నీ తడిచిపోవడం వల్ల అస్సలు కూర్చోలేకపోయాము. ఇంకా లోపలికి వచ్చి మంచిగా చిన్న సైజు పిజ్జా ఒకటి ఉందన్నమాట, అదైతే ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ చేసుకున్న తర్వాత అక్కడే కొన్ని లోపలైతే ఫొటోస్ అవి తీసుకున్నాము. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి, అవన్నీ నేనైతే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఇంకా అక్కడ కొంచెంసేపు కూర్చొని తర్వాత అయితే రూమ్కి వచ్చేసాము. మీరు ప్రీవియస్ శివరాత్రి వీడియోలో చూశారు కదా ఆల్రెడీ, మేము పానీపూరి కోసం అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని తీసుకొని వెళ్ళాం అనమాట అక్కడికి. సో ఇంకా డిన్నర్ అది పానీపూరి చేసేద్దామని చెప్పేసి అక్కడైతే పానీపూరి మా హస్బెండ్ అది వేడి చేస్తున్నారు. అండ్ పానీకి అయితే పేస్ట్గా ముద్దలాగా తీసుకొని వెళ్ళామన్నమాట. సో దాంట్లో వాటర్ వేసి డైల్యూట్ చేసి అన్నీ మిక్స్ చేశారు. ఆ క్లైమేట్లో పానీపూరి తింటే చాలా చాలా బాగుంది. పానీపూరి తినేటప్పుడు మాత్రం రూమ్ కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది అనమాట, ఎందుకంటే ఒక్కొక్కరికి కట్లెట్కి ఒక బౌల్ కావాలి, పానీపూరి పెట్టుకోవడానికి ఒక ప్లేట్ కావాలి, వాటర్ పోసుకోవడానికి ఇంకొకటి కావాలి. సో అలా ఎక్కువ ఐటమ్స్ ఒకళ్ళు కావాల్సి వచ్చినప్పుడు కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది అనమాట. చాలా చిన్న టేబుల్ కదా ఉంది అక్కడ. ఇంకా మేము ఆనియన్ తీసుకెళ్ళడం అయితే మర్చిపోయాము. ఇంకా అప్పటికప్పుడు వాల్మార్ట్కి వెళ్ళి ఆనియన్ అయితే తీసుకొచ్చాము. మళ్ళీ దాన్ని కొయ్యడానికి ఒక నైఫ్ కూడా తీసుకొచ్చాము. ఫైనల్గా తీసుకొచ్చిన తర్వాత ఆ నైఫ్తో ఆనియన్ని కొయ్యడానికి ప్రాపర్గా సపోర్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా అలా ఏదో పెద్ద పెద్ద పీసెస్ ఏవో చేసుకుని అప్పటికప్పుడు తిని ఫినిష్ అయితే చేశాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. మేము పానీపూరి తినేసి అయితే ఆ రోజు ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ అంతా వెకేట్ చేసేసి అయితే మేము యాక్టివిటీస్ చేయడానికి వెళ్తాము అని చెప్పాను కదా. సో అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్ళే ముందు అక్కడే లంచ్ చేసేసి వెళ్దామని అనుకున్నాము. నిన్న ఒక రెస్టారెంట్లో లంచ్ చేసాము కదా, అది కాకుండా ఇంకొక దాంట్లో అనమాట. యాక్చువల్గా అక్కడ మొత్తం రెండే ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. మా హస్బెండ్ అయితే ఎలా అంటే, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలి అని అంటే ఆ సరౌండింగ్స్లో ఇండియన్ రెస్టారెంట్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాతే ట్రిప్ ప్లాన్ చేస్తారనమాట. తను ఇండియన్ ఫుడ్ కనీసం ఒక పూటన్నా తినలేకపోతే అస్సలు ఉండలేరు. ఏంటో ఉన్న కొందికి నేను కూడా అలా అయిపోతున్నానా ఏంటి అని అనిపిస్తుంది అనమాట ఈ మధ్య. అంటే తనతో తిని ఆ స్పైసెస్ మన మసాలాస్ అవి పడకపోతే ఏదో ఆ డే ఫినిష్ అవ్వనట్టు నాకు కూడా అలా అయిపోతున్నానేమో అని చెప్పి భయం వేసేస్తుంది. నేను ఎప్పుడు ఏ ఫుడ్ అవైలబుల్గా ఉంటే అది తినేస్తానమాట, అంత స్పెసిఫిక్గా ఉండను. బట్ ఈ మధ్య ఒక 6 మంత్స్ నుంచి స్పెసిఫిక్ అయిపోతున్నానేమో అని చెప్పి అనిపిస్తుంది, అది సెట్ చేసుకోవాలి మళ్ళీ. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. యాక్చువల్గా ఎవరికి ప్రాపర్ షూస్ లేవండి అక్కడ, రెంట్కి ఏదో తీసుకోవచ్చు అని ఉంది కానీ షూస్ తప్ప మిగతావన్నీ కూడా రెంట్కి ఇస్తున్నారు, గ్లౌజెస్ హ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఏదో అలా అలా మేనేజ్ చేసేసాము. చల్లగా అనిపించింది బట్
మేనేజ్ చేసాము. స్నో పడుతూ లేదు కదా, పడుతూ ఉంటే మాత్రం చాలా కష్టమయ్యేదేమో. సో 2 డేస్ బ్యాక్ స్నో పడి అలా ఉండిపోయింది. సో మరీ చాలా ఫ్రీజింగ్ అయితే లేదు, చల్లగా అయితే ఉంది. అండ్ నాకైతే ప్రాపర్ జాకెట్ కూడా లేదు. ఇంతకు ముందు చాలా మంచి మంచి జాకెట్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు వేసుకునేది కూడా చాలా మంచి జాకెట్. కాకపోతే అప్పటికిప్పటికీ నా సైజ్ చేంజ్ అయిపోయింది అనమాట, ఏ జాకెట్ కూడా జిప్స్ పట్టట్లేదు అస్సలు. ఇంకా మేమేమనుకున్నామంటే ఇయర్ ఒకసారి వాడేసి ఇంకా నెక్స్ట్ ఇయర్కి మంచిగా తీసేసుకుందాము అని అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తామని అయితే అనుకోలే. జస్ట్ ఏదో ఆల్మార్ట్కి వెజిటబుల్స్ తీసుకోవడానికి వాటికి ఓకే మేనేజబుల్గా ఉందిలే అని చెప్పేసి ఈ ఇయర్ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాలి, ఇప్పుడు మంచి డీల్స్ పెడతారు, వింటర్ అయిపోతుంది కదా, జాకెట్స్ మీద వాటి మీద మంచి డీల్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ టైంలో ట్రై చేయండి, మంచి డీల్స్లో అయితే వస్తాయి. సో అక్కడ ఇలాగ ట్యూబ్స్ పట్టుకొని పైకి వెళ్ళి అక్కడి నుంచి జారుకుంటూ కిందకి రావాలన్నమాట. ఇలాంటివి ఒక 5-6 ఉన్నాయి. Yay! That's not a good idea. సో ట్యూబింగ్తో అయితే ఈ ట్రిప్ని ఎండ్ చేసాము. ఆ బంపీ బంపీగా ఉంది చూసారా, అదైతే కొంచెం క్రేజీగానే ఉంది. కొంచెం చిన్నగా దెబ్బ తగిలింది అనమాట, చిన్నగా కాదులేండి పెద్దగానే దెబ్బ తగిలింది. ఇంకా నొప్పిగానే ఉంది, ఇంకా తగ్గలేదు. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికే 10-11 అలా అయిపోతుంది. ఇంకా మళ్ళీ వెళ్ళాక ఏం కుక్ చేసుకుంటాంలే అని చెప్పేసి ఆన్ ది వేలో పిజ్జా హట్లో పిజ్జా తినేసి వెళ్దాము అని అనుకున్నాము. అండ్ యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ది బర్త్డే కూడా ఉంది అని చెప్పాను కదా, ఇంకా అంటే 12 దాటితే తన బర్త్డే అనమాట. ఇంకా సరే అని చెప్పేసి పిజ్జా హట్లోనే చాకో కేక్ ఏదైనా తీసుకొని అక్కడే కట్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే ఆగాము. మెయిన్గా ఇక్కడ ఆగడానికి అదే రీజన్ అనమాట. నిన్న డిన్నర్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కట్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కేక్ కానీ అసలు ఏమీ లేదు అన్నారనమాట మేము అడిగితే. ఇంకా సరే ఇక్కడ చేద్దామని అనుకున్నాము. ఏవో 2 చిన్న మినీ పిజ్జాస్ ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్గా అంత ఎక్కువ ఆకలేమీ లేదు, మధ్యలో ఒకసారి ఆగి కాఫీ తాగడము అలాంటివి చేసామన్నమాట. సో జస్ట్ కేక్ కట్ చేయించడానికి మాత్రమే వచ్చాము మేమైతే అక్కడికి. కాకపోతే ఖాళీగా రెస్టారెంట్ లో కూర్చున్నాం మనం, ఫుల్ ఉంటే బాగుండే, బాగుండేది. సో అదండి, ఈ కేక్ కటింగ్ తోటి ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. మా చిన్న 1 డే ట్రిప్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా రాబోతున్నాయి. సో మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని హిట్ చేసుకోండి. అండ్ లైఫ్ అప్డేట్ వీడియో కోసం కూడా ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. సీ యూ, బై బై.